తర్వాత ఇంక్రీజ్డ్ స్ట్రోక్ వాల్యూమ్. ఇప్పుడు మనకి బ్రాడికార్డియా అని అన్నాము, హార్ట్ రేట్ తగ్గిపోయింది, స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది. హార్ట్ రేట్ ఏమో తగ్గిపోయింది, 40 బీట్స్లో 72 బీట్స్లో ఎంత బ్లడ్ అయితే పంపిస్తుందో 40 బీట్స్లో కూడా అంతే బ్లడ్ ని పంపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? 72 బీట్స్లో ఎంత బ్లడ్ ని పంపిస్తుందో నిమిషానికి 40 బీట్స్లో అంత బ్లడ్ ని పంపిస్తుంది అని చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటన్నమాట, స్ట్రోక్ వాల్యూమ్ అంటే ప్రతి బీట్ కి పంపించేటటువంటి బ్లడ్ యొక్క వాల్యూమ్ పెరిగింది అని అర్థం. అక్కడ స్ట్రోక్ వాల్యూమ్ అండ్ మెంట్ ద బ్లడ్ దట్ ఈస్ సెంట్ అవుట్ ఆఫ్ హార్ట్ ఇన్ వన్ స్ట్రోక్ హ్యాస్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్. ట్రైన్డ్ అథ్లెట్స్ లో ఇది బాగా ఎక్కువగా ఉంటుంది, ట్రైన్డ్ అథ్లెట్స్ లో అన్ట్రైన్డ్ సబ్జెక్ట్స్ లో కొంచెం తక్కువగా ఉంటుంది. నాన్ అథ్లెట్స్ లో కన్నా ట్రైన్డ్ అథ్లెట్స్ లో బాగా కంటిన్యూస్ గా రిగరస్ ట్రైనింగ్ తీసుకునేటటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ లో ఈ స్ట్రోక్ వాల్యూమ్ బాగా పెరుగుతుంది అని. మరి స్టూడెంట్ ఇక్కడ స్ట్రోక్ వాల్యూమ్ ట్రైన్డ్ అన్ట్రైన్డ్, ట్రైన్ వాళ్ళలో చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో దాదాపు 180 కూడా దాటిపోయింది. 180 ml ఒక స్ట్రోక్ లో వెళ్ళిపోయింది. సర్వసాధారణంగా మనకి సాధారణంగా హండ్రెడ్ అలా ఉండేటటువంటి దానిలో మనకు 180 దాకా వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కార్డియాక్ అవుట్పుట్, ఇది రెండింటికి సంబంధించింది. ఇది స్ట్రోక్ వాల్యూమ్ కి తర్వాత హార్ట్ రేట్ కి సంబంధించింది, దాని నుంచే కార్డియాక్ అవుట్పుట్ అనేది వస్తుంది. మనం అప్పుడు అంతకుముందు చెప్పుకున్నాం కార్డియాక్ అవుట్పుట్ అంటే స్ట్రోక్ వాల్యూమ్ మల్టిప్లైడ్ బై హార్ట్ రేట్. సో ది టోటల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ దట్ ఈస్ సెంట్ అవుట్ ఆఫ్ హార్ట్ ఇన్ 1 మినిట్, ఒక నిమిషంలో ఎంత బ్లడ్ బయటకు వెళ్ళింది అని అంటే అది కార్డియాక్ అవుట్పుట్ అంటారు. మరి దీన్ని ఎలా కొలుస్తారు అంటే 1 మినిట్ లో 72 సార్లు కొట్టుకుంది. నార్మల్ పర్సన్స్ లో అంటే ఏ ఎక్సర్సైజ్ లేని వాటిలో ఒక్కొక్క బీట్ లో 70 ml బయటకు వెళ్తుంది. 72 బీట్స్ అంటే అది 5 liters అప్రాక్సిమేట్ గా ఉంటుంది. సో కార్డియా ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, కార్డియాక్ అవుట్పుట్ ఇస్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ మల్టిప్లైడ్ బై హార్ట్ రేట్. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒక స్ట్రోక్ లో బయటకు వెళ్ళే బ్లడ్ ని నిమిషానికి ఎన్ని స్ట్రోక్లు అయితే ఉంటుందో వాటితో మల్టిప్లై చేస్తే నిమిషానికి బ్లడ్ హార్ట్ నుంచి ఎంత బయటకు వెళ్తుంది అనేది మనకు వస్తుంది. సో అది అప్రాక్సిమేట్ గా 5 liters ఉంటుంది అని మనం ముందు చెప్పుకున్నాం. నేను కార్డియాక్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్పాను నేను మీకు, ఈ ఫార్ములా కూడా చూపించాను నేను. మరి ట్రైన్డ్ అథ్లెట్స్ లో ఇది దాదాపు ఒక స్ట్రోక్ కి 83 ml వెళ్తే 60 హార్ట్ రేట్ బ్రాడికార్డియా అతను 60 అనుకుంటే మళ్ళీ కార్డియాక్ అవుట్పుట్ వచ్చి 5 liters ఉంది. కార్డియాక్ అవుట్పుట్ సేమ్ ఉంటుంది ట్రైన్డ్ అథ్లెట్స్ లోను అన్ట్రైన్డ్ అథ్లెట్. హార్ట్ బీట్ తగ్గే కొద్దీ ఇక్కడ స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. 60 బీట్స్ ఉన్నాయి, 40 బీట్స్ ఉన్నాయి అనుకోండి, ఇందాక చూపించినట్టుగా 170 ml పర్ దాదాపు 5 liters అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది కార్డియాక్ అవుట్పుట్ అనేది. సో హార్ట్ బీట్ తగ్గే కొద్దీ ఏమవుతుంది అక్కడ, స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒక స్ట్రోక్ లో హార్ట్ ఒకసారి కొట్టుకున్నప్పుడు పంపే బ్లడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు ఈ కార్డియాక్ అవుట్పుట్ అనేది ట్రైన్డ్ అథ్లెట్స్ లోను అన్ట్రైన్డ్ అథ్లెట్స్ లోను దాదాపు ఒకే రకంగా ఉంటుంది. మార్పు అలా ఎక్కడ వస్తుంది అంటే హార్ట్ బీట్ లో మార్పు వస్తుంది, స్ట్రోక్ వాల్యూమ్ లో మార్పు వస్తుంది. హార్ట్ బీట్ తగ్గితే స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంతకు ముందు చెప్పుకున్నాం. హార్ట్ బీట్ తగ్గటాన్ని ఏమో ఏం చెప్పామని, ట్రైనింగ్ బ్రాడికార్డియా అన్నాము, స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది అని కూడా చెప్పుకున్నాం. సో ఈ రకంగా నిమిషానికి బయటికి వెళ్లే బ్లడ్ ఒకే రకంగా ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 72 బీట్స్ లో ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని బయటకు పంపిస్తుందో 40 బీట్స్ 45 బీట్స్ లో కూడా అంతే బ్లడ్ ని పంపిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఏంటన్నమాట, నంబర్ ఆఫ్ హార్ట్ బీట్ తగ్గినప్పటికీ కూడా స్ట్రోక్ వాల్యూమ్ దానికి ప్రపోర్షనేట్ గా స్ట్రోక్ వాల్యూమ్ అనేది మనకి పెరుగుతుంది. అందుకని కార్డియాక్ అవుట్పుట్ అనేది ఎప్పుడు మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది.